बम मरी वर्कर् आटो ड्रैवर की वस्तना मरी बा पथकाल बट्टी जगन गवर्नमेंट इच्छी काप कॉर्पोरेशन महिला मैं डोकरा रुण अभी वाई एवर जा कुटमे दिख दिग अर वेल रूपये वाई मैं पेदोड़ का आपत्ति एवर का प्रस्ताव की पेदल की मट की आये प्रभुत्म बहुत वर्कर् आर्थिक परस्त बी आदे बहुत गेलिस्तारु मंच पन गद्दे रामोहन राव मंच पन नंबर वन तिरुपति तिरुपति टीडी जनाल टाक बागा तप्पु चेशामो इप्पुडु तप्पु सरिचेसुकुंदां प्रजले अंटुन्नारु జగన్ గారు పరిపాలన అంటే కొన్ని మంచి పనులు చేస్తున్నాడు ఇస్తున్న డబ్బని అనుకుంటున్నారే కానీ అది కరెక్ట్ కాదు ఆయనకి చిన్న వయసు తెలియదు అంటున్నారు చాలా మంది యా రాజకీయంగా తెలియదు ఆయనకి అంటున్నారు ఏంటి జగన్ గారు పరిపాలన ఆ ఎలా ఉంది బాగున్నాయి అంటే ఇప్పుడు పరిపాలన పెట్టారు కానీ ఎవరికి అన్నట్లేదు అని అంటున్నారు ఏ బాగా చేస్తున్నారు తిరుపతి బై ఎలక్షన్స్ లో టీడీపీ అభ్యర్థి పనబాకు లక్ష్మి గెలుస్తారని అనిపిస్తుంది ఇక్కడ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు పెడతాము పెడితే ఎవరు గెలుస్తారని అనిపిస్తుంది జగన్ గారే వస్తారు ఏ విధంగా చెప్తారు పరిపాలన బాగుంది అంటే బాగా చేస్తున్నారు అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఏదైనా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అంటారా తక్కువే ఉంది పరిపాలన బాగా చేస్తున్నారు కదా ఆయన చాలా బాగుంది నవరత్నాలు అన్ని చక్రవర్తి అందుతున్నాయి అంటారా పక్కా ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్ లో టీడీపీ అభ్యర్థి గెలుస్తారని అనుకుంటున్నారు టీడీపీ అభ్యర్థి ఆమె ఇంతకు ముందు కాంగ్రెస్ అమ్మ తర్వాత టీడీపీలోకి వెళ్ళింది వీళ్ళు పదవుల కోసం వెళ్తూ ఉంటారు ఆటోమేటిక్ గా పోయినసారి ఓడిపోయింది ఈసారి అదే జరుగుద్ది ఎందుకనంటే ఆలోచించండి మీరు ఎందుకనంటే అదే జరుగుద్ది అంటే అక్కడ ఇంకా వైసీపీ కాండిడేట్ నవని నుంచా పెట్టలేదు అని అన్నారు ఇప్పుడు ఇప్పుడు వైసీపీ హవా ఎలా ఉందో తెలుసు కదా ప్రెజెంట్ దాని ప్రకారం వైసీపీ వస్తది పక్క ఏదైనా సరే అమ్మా బై ఎలక్షన్ అనగానే ప్రభుత్వం ఏది ఉంటే అదే వస్తుంది అని కాకుండా కూడా జగన్ గారు చేసిన నవరత్నాలు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ వీటన్నింటినీ జనాలందరూ గుర్తించారు వాళ్ళ నాన్నగారు చేశారు తర్వాత ఏం చేశారు మనం చూసిన దాంట్లో అంటే నా అనుభవంలో నేను చెబుతున్నాను నెంబర్ వన్ క్యాండిడేట్ ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడిస్తే వాళ్ళ నాన్నగారి కంటే కూడా మంచి పేరు సంపాదిస్తున్నాడు చిన్న వయసులో అది విషయం చాలా బాగుంది నవరత్నాలు కానీ చేయూత కానీ రైతు భరోసా కానీ ఈ వితంతు పింఛన్లు పిల్లలకి బడికి సంబంధించినవి కానీ అమ్మఒడి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి
పెట్టను. ఆయన 17 నెలలు అవుతుందేమో వచ్చి ఈ 17 నెలల్లో కూడా మ్యాక్సిమం దగ్గర దగ్గర రీచ్ అవుతున్నాడు. 100%కి రీచ్ అవుతాడు, అవుతాడు కూడా. నెక్స్ట్ కూడా మళ్ళీ జగనే వస్తాడు. సమస్య లేదు, ఇంకెక్కడ ఉందమ్మా. మీరే విధంగా అనుకుంటున్నారు టీడీపీ వస్తుందని, ఇంక వచ్చేది లేదు. కష్టపడి వచ్చిన వాళ్ళలో నాకు తెలిసినంతవరకు రాజశేఖర రెడ్డి గారు కష్టపడి కాంగ్రెస్ని గెలిపించాడు. ఈయన సొంతంగా పార్టీ పెట్టి ఈయన గెలిపించుకున్నాడు. 9 సంవత్సరాలు కష్టం పక్కాగా అన్నమాట. జగన్ గారి పరిపాలన మీకు తెలుసుగా, ఒక లేదని చెప్తాం. మా ఒపీనియన్ అయితే బాగా అసలు సామాన్య ప్రజలు బతకడం కష్టం. ఏంటి పోయిన గవర్నమెంట్లో ఆయిల్ 180 రూపాయలు ఉంది, ఇప్పుడు 130 రూపాయలు అయింది. అంతకుముందేమో ఆరోగ్యశ్రీ అని అన్నీ ఇచ్చేవాళ్ళు, చనిపోతే 5 లక్షలు 2 లక్షలు ఏజ్ని బట్టి ఇచ్చేవాళ్ళు. అయ్యి లేవు, ఏమీ లేవు. ఏంటి పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి, ఏంటి బాగా పెరిగిపోయింది. చాలా అధ్వానంగా ఉంది జగన్ ప్రభుత్వం. పర్లేదు చెప్తాలే, కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి అన్యాయం జరుగుతుందమ్మా. కొన్ని వర్గాలు న్యాయం జరుగుతుంది, కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది. అది పథకాలు అందట్లేదు అంటారా? కొంతమంది చెప్తున్నా కదా, కొంతమందికి అది ఇల్లు కూడా కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. అది కొన్ని వర్గాలకు అందుతున్నాయి, కొన్ని వర్గాలకు అందుతున్నాయి. అది అలా జరుగుతుంది అన్నమాట. ఇవి కూడా అంతే, నమ్మ ఇల్లు కానీ ఇది యొక్క పథకాలు కానీ ఆటో అంటున్నారు, ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు కానీ వాంటకి ఇస్తాను డ్రైవర్కి ఇవ్వట్లా. అలాగా కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వట్లా. అది జరిగేది. అది ఓకే. తిరుపతి బై ఎలక్షన్స్లో టీడీపీ అభ్యర్థి గెలుస్తారని అనిపిస్తుంది? అప్పుడు చెప్పలేము జనా ప్రజల నాడే, మనకేం తెలుసు. అది ప్రజల నాడు ఎవరు పెట్టుకుంటారు, ఎవరైతే గెలుస్తారు. అది చూడాలి ఎలా జరుగుతుందో చూడాలి. అది పొద్దుమస్తు చేస్తున్నాడు పరిపాలన, చాలా బాగుంది. మాకు తెలిసింది అయితే చాలా బాగా చేస్తున్నాడు. మాకు ఉన్నంత కాలం ఆయనే కావాలి. రాజకీయం కూడా మాకు తెలియదు, అక్కడ ఒక పరిస్థితిని బట్టి మాకు తెలియదు. ఇక్కడ పరిస్థితిని బట్టి మాకు ఆయనే కావాలి. ఆయన సూపర్ చేస్తున్నాడు, ఆయన చేసింది ఎవ్వరు చేయలేని వరకు. మళ్ళీ 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 ఆయనే కావాలి. వచ్చిన అంత వైసీపీ గెలుస్తాం. ఆయన పరిపాలన బాగా ఉందమ్మా, ఆయన పరిపాలన అన్నది. మరి ఇప్పుడు మాకు ఆటోలకి ఏ సీఎం ఇవ్వాల? మా ఆటోకి 2 సార్లు 2 బదిలీ వేసాడు. మా అబ్బాయికి 15 రూపాయలు ఇచ్చాడు, మా ఆవిడకి 15 ఇచ్చాడు. ఇది అమ్మ 40 సంవత్సరాలు అమ్మఒడి ఇవన్నీ వస్తున్నాయి. ఎవరు ఇచ్చారమ్మా? ఏ సీఎం ఇచ్చాడు? నా ఒక తెలిసిన ఏ సీఎం ఇవ్వాల? ఇది కేసులు పెంచేయడం, అందుకేతం కేసులు రాసేయడం, అదే పెరిగా అసలు నానా బీభత్సంగా ఉండేది. పేరు గంగయ్య రజిక, జిల్లా ప్రెసిడెంట్. ఇప్పుడు గవర్నమెంట్ మాకు దోబికానాలు మానే కట్టించారు. కొన్ని మాకు నీళ్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ ఒక 30 కుటుంబాలు 80 బావాజీపేట సామూర్తి రోడ్లో మాకు డీమార్ట్ పక్కన బాగానే చేస్తున్నది, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఇప్పుడు పింఛన్ కానీ వీళ్ళ స్థలాలు కానీ ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి మాకు బాగానే ఇది చేస్తున్నాడు. మా పేదలను మా రజకులను కూడా బాగా ఇది చేయాలని చెప్పని ఇంకా రజ ఈ మోటార్లు కానీ దోబీకానికి ఏదన్నా ఇది చేయాలని ఇప్పటి వరకు కూడా ఎక్కడ రజకు సోదరులకు ఇస్త్రీ బళ్ళకు కానీ లేకపోతే ఈ 45-50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 1850 రూపాయలు కానీ అవి కూడా అందరికీ బాగానే చేస్తున్నాడు. ఇంకా ఆయనే మళ్ళీ మాకు రావాలని కోరికగా మా రజకుల తరఫున నేను మాట్లాడుతున్నాను. ఓకే, బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు ఏదో రాజకీయంగా వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు గెలుస్తాం వీళ్ళు గెలిస్తే అలా కాదు. కలిసి పరిపాలన గురించి మనకు కావాలి, ఆ పరిపాలన ఎక్కడ బాగుంటే వాళ్ళే గెలుస్తారు అమ్మా. అది
అది విషయం. అక్కడ విషయం అంటే ఆ లోకల్ మనకు తెలియదు కదా, ఇక్కడ లోకల్ అంటే చెప్పగలుగుతాం కానీ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్థానిక సంస్థలు వేరు, కార్పొరేషన్ వేరు. కార్పొరేషన్లు ఎప్పటికైనా కానీ గవర్నమెంట్కు విధిగా ఉందనే చేస్తారు కానీ, లేకపోతే వేరే వాళ్ళ గురించి ఆలోచించరు కదా. ఇప్పుడు ఏది రావాలని వాళ్ళ వాళ్ళే రావాలి, వాళ్ళే గెలుస్తారు. స్థానిక సంస్థల్లో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చేస్తారు, ఎవరు పని చేస్తారని స్థానిక సంస్థను బట్టి అక్కడే అభ్యర్థిని బట్టి ఇది అవుతారు కానీ ఇంకో రకంగా అవ్వరు కదా. పార్టీ ఎవరు అవ్వడంగా బాగానే ఉంది. ప్రస్తుతానికి కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఆశ కలుగుతుంది మాకు కూడా. ఓకే, జగన్ గారి పరిపాలన అంటే ఏ క్లాస్గా ఉందమ్మా, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అన్ని పథకాలు, అన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అమ్మ ఒడి కానీ, లేకపోతేనేమో ఇది మన చేయుత పథకాలు కానీ, అవన్నీ మాకు వచ్చినాయి. ఆ తర్వాత పెన్షన్లు, ఇతను పెన్షన్ తీసుకుంటున్నాడు, మేము పెన్షన్లు తీసుకుంటున్నాము, బాగుంది. తిరుపతిలోనా? తిరుపతిలో విషయం మనకు తెలియదు అండి అంత, ఎందుకంటే అక్కడ స్థానికంగా ఎలా ఉందో తెలియదు కదా. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసైనా ప్రజలు అక్కడ ఓటు వేయాలి లెక్క ప్రకారంగా. మరి అక్కడ స్థానిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. అంటే అక్కడ ఇంకా ఎంపీ చనిపోయినాక అభ్యర్థిని, వైసీపీ అభ్యర్థిని ఎవరిని నిలబెట్టలేదు అని అంటున్నారు, ఎవరు వస్తారని అనిపిస్తున్నారు? వైసీపీ వస్తుందమ్మా, ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు చేసే సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటేస్తారని చెప్పి గట్టి నమ్మకం ఉన్నారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు పెడతామని అంటున్నారు, ఎవరు గెలుస్తారు? స్థానిక ఎన్నికలు పెడితేనా? పెడితే మరి ఈ సంక్షేమ పథకాలను బట్టి వైఎస్ఆర్ పార్టీ రావాలి, మా అభిప్రాయం అది. వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి మా గట్టి నమ్మకం కూడా, రావాలని కూడా మేము మనసారా కోరుకుంటున్నాం. అది జగన్ గారి పరిపాలన, ఆయన పాదయాత్రలో చెప్పని హామీలు, చెప్పని కూడా చెప్పినవి చేస్తూ చెప్పని కూడా ఎక్కువగా చేస్తున్నాడు ఆయన. అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు కూడాను 108, 104 ఈ పాదయాత్రలో చెప్పలు ఆయన. ఆయన చెప్పని కూడా ఆయన ఎట్లా చేశాడు, ఆరోగ్యశ్రీ ఇదంతాను, ఈయన కూడా కొన్ని చాలా పథకాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఈ గత ప్రభుత్వం ఆపేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇప్పుడు జగన్ గారు మళ్ళీ రీప్లే చేస్తున్నారు ఆయన. అట్లాగే అమ్మఒడి పథకం, గోరుముద్ద పథకం, పల్లి సోదరుల పథకాలు, ఆటోలు 10,000, కార్ డ్రైవర్లు 10,000, అట్లా చెప్పని చాలా చాలా చేస్తున్నాడు ఆయన. మరి ఆయన ఇచ్చే పథకాలు ఇవాళ గత ప్రభుత్వాలు కానీ ఫస్ట్ నుంచి కూడా ఎవరూ ఇవ్వాల. ఇవాళ మరి ఆయన చేస్తున్నాడంటే ఆడవాళ్ళకి 18,500 ఆశయుత పథకాలు ఎవరిచ్చారు, ఎవరు ఇవ్వాల. ఈ రోజున ఆయన ఇస్తున్నాడు అంటే మరి ఆయన చాలా మనసుండ మనిషి. ఆయన జనాలు ఏదో అనుకున్నారు కానీ, జగన్ రౌడీ బౌడి నేను చేస్తాడు అనుకున్నారు కానీ, ఇవాళ ఆయన చేసినట్టుగా కూడా ఎవరు చేయట్లా. కరోనా వచ్చినప్పుడు మామూలుగా రూపాయి బియ్యం, రేషన్ బియ్యం ఇచ్చేవాళ్ళు, ఈయన నెలకు 2-3 సార్లు 1,000 రూపాయలు అట్లా ఇచ్చాడంటే, వేరే ప్రభుత్వాలు అయితే రైస్ 2 సార్లు నెలకు ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ ఇబ్బంది పడకుండా కరోనా వచ్చినప్పుడు దగ్గర నుంచి బాగా 2-3 నెలలు ఇంట్లోనే ఉండి జనాలు అందరూ రైసు ఇబ్బందులు పడకుండా ఉండక వాళ్ళని వైసీపీ నాయకులను కానీ, వాళ్ళని కానీ, కూరగాయలు కానీ, కోరుగుడ్లు కానీ అలాంటి చాలా అందజేయమని ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళకి చాలా రకాలుగా ఆర్డర్లు వేస్తే వాళ్ళందరూ ఇంటింటి తిరిగి కొండలన్నీ గట్లన్నీ ఏమి అనుకోకుండా చాలామంది తిరిగి 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 ప్రతి ఇంటికి చేరినయా లేవా, చేరపోతే మళ్ళీ అందిస్తూ. అట్లాగే రైస్ కూడాను
చాలా నెలకు రెండు సార్లు ఇస్తాం, రోజుకి నెలకే 1000 రూపాయలు ఇస్తాం. అమ్మఒడి పథకం ఇవన్నీ చాలా చాలా చేస్తున్నాడు. దాన్ని బట్టి మరి ఆయన రెండోసారి కూడా ఆడవాళ్ళనే చాలా ఆదరగా చూస్తున్నారు. స్థానిక ఎన్నికలు పెడతామని అంటున్నారు ఫిబ్రవరిలో, ఎవరు గెలుస్తారనిపిస్తుంది? మేము పార్టీ పరంగా ఏం చెప్పలేదు, కానీ వాళ్ళు ఈ పథకాలన్నీ ఇవ్వటం వలన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలామంది ఇప్పుడు పెన్షన్లు ఉండే, ఏ రోజునన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళి ఆరింటికే ఇంటికి వెళ్ళి ఇచ్చారు ఎవరన్నా, ఏ ప్రభుత్వం కూడాను ఏ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఆరింటికి వెళ్ళిపోయి 7 ఇంటికలా ఎవరు పెన్షన్లు ముసలమ్మతగా అందరూ కూడాను వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి ఆనందంగా ఉన్నారు ముసలాళ్ళు కూడాను ఈ రోజున. అట్లాగే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అట్లా ఇప్పుడు ప్రభుత్వం వస్తుందంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ పెన్షన్లు ఇవన్నీ తీసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళే వేస్తారు. వాళ్ళ వీళ్ళు ఎలక్షన్లో వేయమని కూడా చెప్పవసరంలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వైఎస్ఆర్ జగన్ కంపల్సరీ గెలుస్తాడు. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు, ప్రజలను కూడా బాగా ఆదుకుంటున్నాడు. అందరికి అందుకున్నాయి పథకాలు కూడా మంచి పనులు చేశాడు. ఈ కరోనా టైంలో పథకాలు పెట్టి మంచి పని బాగా చేశాడు, పేదలను బాగా ఆదుకుంటున్నాడు. ఈ డోకరా మహిళకి డబ్బులు వేస్తాం, ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా నెంబర్ వన్ గా ఉందమ్మ. అమ్మా ఏ విధంగా ప్రజా సంక్షేమ పాలన అయింది, పేదలకు ఇళ్ళు ఇస్తా ఉన్నాడు, మరి పిల్లలు హాస్పిటల్లో మరి ఉచిత వైద్యం ఇస్తా ఉన్నాడు, 1000 రూపాయలు దాటితే ప్రతి ఒక్కడికి మరి ఉచిత వైద్యం ఇస్తా ఉన్నాడు, మరి ఫీజు రీఎంబర్స్ ఇచ్చాడు, రేపు మెడికల్ కాలేజీలు పెడుతున్నాడు, పేదవాళ్ళకి అందని విద్య దాన్ని ముంగిట్లోకి తీసుకొస్తున్నాడు. మరి ఆయనకి 3 పూలు 6 కాయలు ఆయన ప్రభుత్వం, పేదల సంక్షేమ ప్రభుత్వం అయింది. ఇంక అంతకుమించి ఏం చెప్తామమ్మా, నెక్స్ట్ కూడా ఆయనే గెలుస్తాడు, దాంట్లో ఏ సమస్య లేదు. అసలు ఆవిడకి డిపాజిట్లు కూడా రావు, దీనికి ఎలా వస్తాయో అనుకుంటుందో ఆవిడ ఏమో తెలియదు. అర్థమైందా? 151 సీట్లతో గెలిపించారు, రేపు పొద్దున మొత్తం ఆయనకే వస్తాయి సీట్లు అన్నీ. ఇలా చెప్పడం అని కాదు, ఆయన ప్రభుత్వం అది పేదల ప్రభుత్వం, పేదలకు ఎవరైతే వెన్నుదనుగా ఉంటారో ఆ పేదలు ఎప్పుడు వాళ్ళని ఆయన్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అంతేగాని వచ్చిన పథకాలని అడ్డుకుంటే ఎవరు ఓట్లేస్తారు ఎవరికైనా? ఇప్పుడు ప్రభుత్వాన్ని మెచ్చుకునే విధంగా మెచ్చుకోవాలి, ఏదైనా తప్పులుంటే తప్పు అని చెప్పాలి. పేదలకు ఇచ్చే ఇళ్ళను ఆపేయడం తప్పు కాదా? మరి ఇంగ్లీష్ మీడియం పేదలకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం 1 లక్ష రూపాయలు, 1 లక్ష రూపాయలు ఇంగ్లీష్ మీడియం ఎవరు చదువుకుంటారమ్మా? పేదలు చదువుకోగలరా? మరి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం పెడతానంటున్నాడు, దాన్ని అడ్డుకుంటున్నారు, అది తప్పు. అది ప్రజలకి ఇంతవరకు తెలుసుకోలేదు కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు, అన్నీ తెలుసు ప్రజలకి. మరి అవి ఆపేస్తే ఎవరేస్తారు? ప్రజలకి మంచి చేయాలి, నేను కూడా మంచి చేస్తే నాకు ఓట్లు వేస్తారు అనుకోవాలి. కానీ ఇప్పుడు చేసే ప్రభుత్వానికి అడ్డుపడితే ఎవరు ఆదరిస్తారు? ప్రతిదానికి కోర్టులోకి వెళ్ళి ఆపేస్తే అది ఎంతవరకు ప్రజలు, అంత సామాన్యుడు కూడా ఆహా ఇది ఆయన చేస్తుంటే ఈయన అడ్డుపడుతున్నాడు అనేది తెలుసుకుంటున్నారు. అంత ఎట్టి పరిస్థితుల్లో ఆయనే వస్తాడు, ఈయన కూడా పేదలని ఆశీర్వదిస్తూ ఉంటుంటే, పేదలను చూసుకుంటా ఉంటుంటే ఇప్పుడు పేదలు ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇదమ్మా
ఫిబ్రవరిలో స్థానికులు ఎన్నికలు కాదు, ఇప్పుడు పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఫిబ్రవరిలో కాదు, ఇప్పుడు ఈ 2018లోనే పెట్టాలంట. ఆ 2018లో పెట్టాలనుకున్న ఎన్నికలు ఆపేశాడు ఆయన. ఆయన ఉన్నప్పుడు పెట్టలా, ఇప్పుడు పెడతానంటున్నాడు. ఎప్పుడైనా పెట్టమను, కోవిడ్ వచ్చినప్పుడు పెట్టలేదు ఆయన, క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడేమో కోవిడ్ ఉన్నా పెడతానన్నాడు, పెట్టమను. ఏముంది, కరోనాతో ఉన్న జనాలు ఆయన గెలిపించుకుంటారు. ప్రజా సంక్షేమ పాలనమ్మా, ప్రజా సంక్షేమ పాలనకి ఎప్పుడు ప్రజలకి ఆదుకునే వాళ్ళకి, ఇప్పుడు పెడతానన్న ఊడికే కదా ఎవడైనా దగ్గరికి వెళ్ళి ఆదరించేది. చీ పోరా అని ఎవరి దగ్గరికి ఎవడని వెళ్తాడా? వెళ్ళడు పరిస్థితి. ఎప్పుడు ఓట్లు వేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటారు. ఓకేనా? ప్రస్తుతం అయితే బాగానే ఉంది, చెప్పిన అన్నీ చేస్తున్నాడు. ఈ లాక్డౌన్ అనేది అది ఆయన చెప్పింది కాదు, ఇంకొకళ్ళు చెప్పింది కాదు, కర్మకాలకు వచ్చింది. దానివల్ల కొంచెం డిఫరెన్స్లో ఉంది, అది ఎవరూ చేయలేము, ఏ గవర్నమెంట్ ఉన్నా చేయలేము. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే చాలా బాగుంది. వాళ్ళ నాన్న రెండు ఎత్తులు చేస్తే ఇతను మూడు ఎత్తులు చేస్తున్నారు. వాళ్ళ నాన్న మించి తనేడు అయిపోయాడు. చాలా పర్ఫెక్ట్గా ఉంది. పేదలకు అయితే బాగా ఉంది. ఇంకా రేపు 26-25 ఇళ్ళు పట్టాలు కూడా ఇచ్చేస్తాడు. 1 రూపాయకే రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ 1 రూపీకే. గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుంది. ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్లో టీడీపీ అభ్యర్థి కనపాక లక్ష్మి గెలుస్తారని అది అనుకోవడానికి ఎవరైనా, మేము కూడా అనుకుంటాం, మేమే గెలవాలనుకుంటాం, వాళ్ళు గెలవాలనుకుంటారు. ఓటమి గెలుపు అనేది రేపు ఓటర్ల నిర్ణయం ఉంటుంది, మన నిర్ణయం ఉంటుంది. నేను గెలుస్తాను, నేను ఇన్ అవుతా అంట, నువ్వు ఇన్ అవుతానంటూ, అది ఓటర్ల నిర్ణయం కదా. ఓటర్లు ఏమైతే మటుకు జాగ్రత్తగానే చూస్తారు, ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది చూసే ఓటేస్తారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు పెడతాము అని అంటున్నారు, పెడితే ఎవరు గెలుస్తారనిపిస్తుంది? వైసీపీ. ఎందుకని? అంతే, పరిపాలన బాగుంది. నీకు డబ్బులు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్తో పని లేదమ్మా, భేద సాదా కావాలి. ఆటో తోలుకున్న వాళ్ళకి, రిక్షా తొక్కున్న వాళ్ళకి, రోడ్డు మీద కూరగాయలు వ్యాపారం చేసే వాళ్ళు గవర్నమెంట్ కావాలి. కోట్లకు ఉన్న వాళ్ళకి అవసరం లేదు కదా. అందుకోసం లేబర్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, లేబర్ మీద డిపెండ్ అయింది కనుక వైసీపీ కూడా. కానీ పథకాలు ఎవరికి అందట్లేదని? అందరి బాగానే అందుతున్నాయి. అందలేదని ఎవరు చెప్పలేదు, ఎవడో ఒకటారా చెప్తున్నారు. మామూలు గవర్నమెంట్ చెప్తుంటుంది కదా, అధికార పార్టీ కూడా అలా చెప్పిస్తుంటుంది కూడా. జగన్ గారి పరిపాలన, జగన్ గారి పరిపాలన చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో, కరోనా కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఆయన పరిపాలనలో ఆయన పాదయాత్రలు ఏమి చెప్పాడో అవి సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకరికి ఇద్దరికి ఇబ్బంది కలిగినా ఆయన చెప్పిన దాదాపు అన్నీ బాగానే జరుగుతున్నాయమ్మా. పర్వాలేదు, ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. ఇక ముందు ఈ పరిస్థితి అనుకూలంగా వస్తే వాళ్ళు చేయవలసినవి చేయాలనుకుంటే చేయగలరు, దానికి మనం ఏం చేయలేం కదా. బాగానే ఉందమ్మా, టోటల్గా మొత్తం మీద చాలా బాగుంది. మహిళా ప్రేక్షకుల మట్టుకు చాలా బాగుంది. ఆయన మహిళలకు ఏం చెప్పాడో పాదయాత్రలో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. తిరుపతి బై ఎలక్షన్స్లో టీడీపీ అభ్యర్థి గెలుస్తారని? ఏమి లేదమ్మా, అది వాళ్ళది ఆల్రెడీ కదా, కొంచెం అడ్జీట్గా ఉండే ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనకి ఇతను చేసింది కూడా మనకి ఎలాగున్నా ఆమెకు అంత అవకాశాలు లేవు. వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, సంక్షేమ పథకాలు అన్ని చోట్ల ఇస్తున్నారు కదా, అందువల్ల వాళ్ళకే వస్తుంది. అది ఆల్రెడీ వాళ్ళ సీట్ అది. అంటే కానీ ఇంకా వైసీపీ అభ్యర్థిని ఎవరిని నిలబెట్టలేదు కదా. పెట్టపోయినా వస్తుందమ్మా, అభ్యర్థిని ప్రకటించకపోయినా ఉన్న పరిస్థితులు బట్టి అలా ఉంది. ఇప్పుడు కేసులు కూడా పెరుగుతున్నాయి. ఏమీ లేనప్పుడు, 4-5 కేసులు ఉన్నప్పుడు వీళ్ళు ఎలక్షన్ ఆపేశారు. కార్పొరేషన్ ఎలక్షన్ మనకి విజయవాడ, ఇప్పుడు పెట్టమంటున్నారు. ఇప్పుడు పెట్టమంటానికి మనకి రోజు కేసులు బాగానే ఉన్నాయి. స్కూళ్ళు కూడా వంటిపోటం బదిలే సర్జలు ఇచ్చాడు. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన చేయవలసిన చేసినాక పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఈయన చేయగలడు. అందువల్ల తిరుపతి కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది, అది మా అభిప్రాయం. జగన్ గారి పరిపాలన బాగానే ఉందమ్మా. జగన్ గారి పరిపాలన అంటే ఏ ముఖ్యమంత్రి చేయలేనిది కూడా చేస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి పథకం అని రకరకాల పథకాలన్నీ ఆయన పెట్టిన పథకాలన్నీ అమల్లో పెట్టారు. ఆయన పథకం బాగానే ఉందమ్మా, ఆయన పరిపాలన బాగానే చూసే పని లేదు. ఇక ఎంతకంటే చెప్పే మార్గం ఏం లేదు, మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాం. అది ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్లో టీడీపీ అభ్యర్థి కనపాక లక్ష్మి గెలుస్తారని అనిపిస్తుంది? ఏమోనమ్మా చెప్పలేము తల్లి, మనకు అంత లోతు లేదు. అది
ఫిబ్రవరిలో ఇక్కడ స్థానిక ఎన్నికలు పెడతాము అని అంటున్నారు. మళ్ళీ కలిసిపోద్ది అంటున్నారు కమ్మా. అంటే పెడితే ఎవరు గెలుస్తారు? ఇప్పుడు మామూలుగా పంచాయతీ ఎలక్షన్లే కదా వచ్చేది. పంచాయతీ ఎలక్షన్లో మట్టుకు మరి ఎందుకంటే వాళ్ళ పరిపాలించే వాళ్ళనే చూస్తారు కానీ పరిపాలన చూడలేరు కదా. ఎందుకని మళ్ళీ జగన్ రావాలనే కోరుకుంటున్నాం. పంచాయతీ ఎలక్షన్లో మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ జగనే వస్తారమ్మా. అది 190% ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఏనాడు పింఛనీలు మాకు పింఛనీలు రాని కూడా పింఛనీలు కూడా ఇస్తున్నారు. అది అది చెప్పలేమమ్మా. ఆయన జాతకం అది అంతే. ఆయన జాతకం బట్టే ఉంటుంది ఈ పరిపాలన కూడా. ఏలాలన్నా కూడా అమ్మా వాళ్ళ ఈ జాతకాలను బట్టి ఉంటుంది. అంటే మనకి అలాగుంది. ఎక్కువ లేదు తక్కువ లేదు విధానంగా అలాగ నడుతుంది. ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనడానికి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి అలాగే ఉంటుంది. వాళ్ళనే అనకూడదు వీళ్ళనే అనకూడదు. ఎవరినన్నా బాధే అంతేగా. ఎవరిని కించపరిచే పని లేదు మేము. అది తిరుపతి బై ఎలక్షన్స్లో టీడీపీ అభ్యర్థి కనబాగలేదు. మనకంత ఐడియా లేదు. అలా తెలియదు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు పెడతామో అని అంటున్నారు. పెడితే ఎవరు గెలుస్తారని? ఏ చెప్పలేము ఎందుకంటే మాకు అంత ఐడియా ఉండదు కదా. పథకాలు పెట్టారు కానీ ఎవరికి అందలేదు అని అంటున్నారు. అది నిజమే? పథకాలు పెట్టారు చాలా మందికి అందినాయి. అందలేదనే ఎందుకు అనాలి? ఎవరికి వెనక ముందుకు వచ్చేవాళ్ళకి అందలేదేమో కానీ అందరికి అందినాయి. అందలేదు అంటానికి లేదు. బాగుందమ్మా. కొందరు అందరికీ సాయం చేస్తున్నాడు కదా. ఈ రైతులకు కానీ గేదెలకు కానీ ఆటో వాళ్ళకి కానీ మిగతా వాళ్ళ డ్రైవర్లకు కానీ మొత్తం సాయం చేస్తున్నాడు కదా. బాగున్నాం. ఇప్పుడు జగన్ తిరుపతిలో బై ఎలక్షన్స్లో టీడీపీ అభ్యర్థి కనబాగలక్ష్మి గెలుస్తారని అనిపిస్తుంది? గెలవదు. అంతే ఈయన చేసే పరిపాలన బాగుంది కాబట్టి. అంటే అక్కడ ఇంకా వైసీపీ క్యాండిడేట్ నిలబెట్టలేదు. ఎవరి నుంచో పెట్టినా గెలుస్తారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు పెడతాము అని అంటున్నారు. 25% ఇళ్ళకే వచ్చినాయి కదా. ఇప్పటికే వైసీపీకి వచ్చినాయి కదా. ఇంకా రావు ఏంటో. ఓహో అయ్యా బాగుంది పరిపాలన. బాగుంది ఏ విధంగా? చాలా బాగుంది పరిపాలన. అంత బాగుంది అందరూ. చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. అందరూ మళ్ళీ వృద్ధాప్యులకి పెన్షన్ బాగా ఇచ్చారు. ఆ మాత్రం పెన్షన్ లేకపోతే జీవించడం కష్టం కాబట్టి పెన్షన్ బాగా ఇచ్చారు. సరిపోద్ది ఇప్పుడు సరిపోద్ది. ఇదివరకు ఎటు చాలు. సరే ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.